హాయ్ అండి, అందరూ బాగున్నారా? అమ్మ హెల్తీ వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఇవాళ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయలు, పచ్చి కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి అండి, కారమేసాను అన్నది ఎండుమిర్చితోటే, 2 ఎల్లుల్లిపాయలు. ఫస్ట్ బెండకాయలు కట్ చేసుకున్నామండి. అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నామండి. కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు బెండకాయలు వేసుకున్నామండి. మసాలా కూడా, మసాలా అంటే ఏం కాదు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 2 ఎల్లుల్లిపాయ. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసేస్తున్నామండి. వేస్తానికి కొంచెం లైట్గా వేసుకున్న చాలండి. ఇంకా చాలండి వేసుకోవటం. నీరు ఉండదు కదండి, కొంచెం వేపుకుంటే బాగుంటుంది. బెండకాయ నెట్ వేసుకుంటే చాలండి. తీసేసి కళాయి పెట్టుకున్నానండి. ఒక గ్లాస్ నీళ్ళు మంచి నీళ్ళు పోస్తున్నానండి. కొంచెం చింతపండు అండి, ఈ సైజు చాలు. 1/4 కిలో బెండకాయలు కదా, ఈ సైజు అయితే సరిపోయింది. ఉప్పు వేస్తున్నానండి. కూరకు సరిపడా ఉప్పు వేసేస్తా, 2 స్పూన్లు. ఇవి కొంచెం మరిగినాక బెండకాయ ముక్కలు వేస్తాను ఇందులో. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను. ఇవి ఉడుకుతూ ఉంటాయి. మసాలా అండి, ఎండుమిర్చి, 2 ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, అన్నీ మిక్సీ జార్లో వేస్తున్నాను. పచ్చి కొబ్బరి అండి, కొబ్బరి కూడా వేసేస్తున్నాను. ఇది మిక్సీ పెట్టేసి ఇది వాటర్ పోస్తున్నానండి. కూడా అయిపోయిందండి మెత్తగా. బెండకాయ కూడా ఉడికిపోయిందండి. ఇట్లా ఉడితే చాలు. ఈ మసాలా కూడా ఇందులో వేసేస్తున్నా. కొంచెం వాటర్ కూడా పోస్తున్నానండి. కొంచెం ఇది ఉడకాలండి. మసాలా సంగడ, కొబ్బరి, అది కొంచెం ఉడకాలి. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది బెండకాయ. ఒక గంట ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం ఆవాలు, జీలకర్ర అండి, ఉల్లిపాయలు ఇలా పొడవగా కోసుకున్నానండి. 2 కాయలు ఇవి. ఉల్లిపాయలు అయిపోయినాయండి. ఇది పోపు వేసేస్తున్నాను బెండకాయ కర్రీలోకి. బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. కొబ్బరి బెండకాయ కర్రీ, బెండకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అట్ట హెల్త్ వంటకాల ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వంటతో మేము ఉంటుంటాను. థ్యాంక్ యూ.